Isaiah chapter 35 verse 10. యెషయా ప్రవక్తన గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. వారి తలల మీద నిత్యానందముండును. కిరీటం ఉంది, ఇక్కడ ఏం తలన ఉంది? తెలుగునలకి తల ఎంబదాగిదే, కన్నడదలి కిరీటం ఎంబదాగిదే. వారి తలల మీద నిత్యానందముండును. అవర తల మీద హర్షానందగలు ఇరువవు. సా ఆఖరిది ఏంటంటే ఎటర్నల్ జాయ్. కొనేదాకి ఏందంటే నిత్యవాగిరువంత సంతోషము. ఇది నిత్యత్వము కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆనందం. ఇది నిత్యత్వ కోసం దేవుడు సిద్ధపడినంత ఆనందము. భక్సింగ్ గారు రక్షణ గురించి ఆలోచించడానికి ఈ ఆనందము ఒక కారణమైంది. భక్సింగ్ గారు రక్షణ కొరకు ఆలోచించడానికి ఈ ఆనందం ఒక కారణమైతు. ఆయన చాలా మంది క్రైస్తవులు చూసినప్పుడు అనుకున్నాడంట, నాట్ ఈవెన్ ఎ సింగిల్ క్రిస్టియన్ హ్యాస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ జాయ్ ఇన్ దేర్ హార్ట్ ఆర్ ఎ హార్ట్ లైఫ్ ఇన్ హెడ్ ఫేస్ ఎనీవే. ఈ బాల జన క్రైస్తరు నోడిదాగ యారో హృదయ ముఖదల్లి కూడా ఆనందం రక్షణ ఆనందం యారు కానలేమిదాగి నోడతా హెళతారు. ఆ ముఖం మీద మాత్రమే కాదు, మాటల్లో నా జీవితంలోనే ఎక్కడ రక్షణ పొందిన వారు క్రైస్తవులు అనబడేవారు నోట్లో లేదా ముఖంలో జీవితంలో కనీసం ఒక చుక్కంతా కూడా ఆనందం లేదు, పై పెచ్చు బక్కీట్ అంతా బాధ ఉంది అని. రక్షణ పొందిదంత నోడుదాదరి ముఖదల్లాగలి బాయి బాయి మాత్రం వెళ్ళి కూడా ఆనందం వెళ్ళేదాగి. ఒక క్రైస్తవుడు అంటే మరి ఆనందంతో ఉండాలి కదా. ఒక క్రైస్తవుకి ఇరువుదాదరు ఆనందదింద సంతోషం తెరవేకలవు. మనం చూస్తే కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడే వాళ్ళు భూస్థాపన కార్యక్రమానికి పోయి వచ్చినారేమో అనుకుంటారు. నమ్మ నోడిదే కిలోరు అందుకుంటారు, ఈగనే భూస్థాపన కార్యక్రమానికి హోగి పొందుతారేమో దాగి. చాలా మంది అలాగే కనిపిస్తా భాజన అదే రీతి కనిపి. బహుశా మనం సంతోషంగా ఉండడం ఆత్మీయం కాదనుకుంటామో ఏమో. బహుశా సంతోషంగా ఇరువంతదో ఆత్మీయత ఎల్లంబదాగి అందుకోవేనో ఏమో. మన మిత్స్ ఏమో తెలియదు, అపోహలు ఏమో తెలియదు, కానీ అపోహతేనే గొత్తిలా. బట్ మన సంతోషం బయటికి కనపడదు వేరే వారికి. నమ్మ సంతోషం వేరే వారికి హొరగడే కానవదిలా. కొన్నిసార్లు అన్నిలే వచ్చి మనల్ని అడుగుతూ ఉంటారు. కొన్ని సమయాలు అన్నే బంధన మనకి కేళుతారే, ఏం సార్ ఇంత డల్గా ఉన్నారు, ఏం సార్ ఇష్ట నువ్వు డల్గా తిరిగి, ఆరోగ్యం బాగాలేదా, ఆరోగ్యం చెన్నగిలవా, లేకపోతే సమస్యలు ఉన్నాయా, ఇలాంటి ఏదైనా సమస్య ఇద్దావా, వై లుకింగ్ సో డల్, యాకి నీ రీతి డల్లాగిద్దిరి, దేర్ ఇస్ నో సిగ్నేచర్ ఆఫ్ స్మైల్, నిమ్మ ముఖదలి నగువేన కలయిల్లలవు, ఏమి లేదు, ఎందుకు బాధకున్నారు, ఏకే ఏనగిది నీవు ఎష్టు ఏకే బాధ ఎల్లిదిరా. ఇట్ ఇస్ సపోజ్డ్ టు బి ద రివర్స్. ఇది విరుద్ధవాగిరబేకాగిత్తు. మనం వాళ్ళని అడగాల, ఇది నావు అవరన్ను కేళబేకు. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళే మనల్ని అడుగుతున్నారు. విచిత్రవాదేనంద్ర అవరైనా మనం కేళుతారే. వాళ్ళు సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి, అవరు సంతోషవాగిరుదకే కారణమేను, వాళ్ళ ఫిలాసఫీ చెప్తారు, వారు ఫిలాసఫీ ఏదైతే కేళుతారే. ఏమన్నా జరగను సార్, ఏం ఆదరణ లేదు సార్, ఈ దినాన్ని ఫుల్ తినడం, దండిగా నిద్రపోవడం, సుఖంగా ఉండడం, సత్యం అంత దాకా ఏమన్నా జరగని, ఈ దిన చెన్నాగి తినవద్దు, సుఖవాగిరు నిత్య సాయితనకైనా దాగలి. వాళ్ళ ఫిలాసఫీతో అంత సంతోషంగా ఉంటే ఫిలాసఫీ ఇష్ట సంతోషం. మనం పర్సన్ యేసు ప్రభుతో సంతోషంగా ఉండలేకపోతున్నాం. మనం ఎలాగుంటామంటే ప్రపంచం భారమంతా మన తల మీదే మోసుకొని పోతున్నట్లు ఉంటుంది. ప్రపంచం భారం తలే హత్తుకొని హోగుతిరు హాగే ఇరుతుంది. ప్రతి క్రైస్తవుడు యాత్రికుని మార్గం అనే జాన్ బన్యన్ పుస్తకంలో కవర్ పేజీ మీద ఉన్న ఫోటోలో ఎట్లుంటాడు అట్లే ఉంటాడు. ప్రతి క్రైస్తవ జాన్ బన్యన్ వారు భరత యాత్రికుని ప్రయాణ పుస్తకాలు ఇరువంత చిత్రం హేగిరుతుంది హాగే ఇరుతానే. అది పాపంతో మూసుకెళ్ళే మూట, అది పాపం హత్తుకుంటే గంటదు, లోపల వెళ్ళిన తర్వాత వేరే పిక్చర్స్ ఉన్నాయి, ఒడగడే హోదంతా వేరే చిత్రాలు ఇవి. వాళ్ళు చాలా సంతోషంతో బయలుదేరి వెళ్తున్నారు, బాగా సంతోషంతో ముందే హోగుతారే. అయితే మనం ఎప్పుడు ఇదే భారంతోనే ఉంచా, అదే నా యావకులు కూడా ఇదే భారతం తెరుతేవి. మనం పరలోక రాజ్యంలో నిత్యానందంతో ఉంచా, నా పరలోక రాజ్యాన్ని నిత్య ఆనందం తెరుతేవి. దుఃఖం నిట్టూరు పెగిరిపోతుంది, దుఃఖం ఎలా కూడా హొరటోగుతుంది. యు షల్ గో అవుట్ జాయ్ఫుల్ లై, నా యావకులు సదాకాలం నిత్యవాగి ఆనందం తెరుదు కోసం సంతోషముతో బయలు వెళ్ళుదురు. నీవు సంతోషిద్దా హరుడువి, దేవుడు దాన్ని ఉటి కొరకాయ మనకు వచ్చినాడు, దేవుడు అదన కొడుకే దయపలసరికి పొందిద్దానే. అదే మనకు రక్షణ ఇచ్చే మొదటి సంగతి, అదే నమగే రక్షణ కొడువంత మొదలనే సంగతి. అలాగే దేవునికి మహిమ తీసుకురావడానికి అవకాశం ఉంది, ఆ రీతి దేవుడికి మహిమ తరలికి అవకాశం ఇది. ఇప్పుడు మహిమ మూడు స్నేహితులను గురించి చెప్పాము, ఇక మహిమే మూడు స్నేహితుల కృతి హెళిదెను. మొదటి దేవరు, మొదలది యారు, కృపా గ్రేస్, కృపే. రెండవది ఎవరు, రెండవది యారు, స్ట్రెంగ్త్ బలం, బలవు. మూడో స్నేహితుడు ఎవరు, మూడో స్నేహితుని యారు, సాల్వేషన్ రక్షణ, రక్షణయు. నాలుగో స్నేహితుడు, నాలుగో స్నేహితును, ఎనిమిదవ కీర్తన 5వ వచనం, ఎంటనే కీర్తనే 5వ వచనం, సామ్ 8 వర్స్ 5, ఎంటనే కీర్తనే 5వ వచనం. దేవునికంటే వాని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వాని కిరీటము ధరింపజేసి ఉన్నావు. అవునను దేవదూతరికింత స్వల్పమే కడిమేయాగి మాడిది అలా ప్రభావను మానవను అవనికి కిరీటవాగి ఇట్టి. తెలుగు బైబిల్లో రెండు పదాలు చక్కగా వాడబడ్డాయి, గ్లోరీ అండ్ హానర్.
ಎರಡನೇ ತೆಲುಗು ಬೈಬಲ್ನಲ್ಲಿ ಎರಡು ಚೆನ್ನಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿವೆ ಪ್ರಭಾವ ಅಷ್ಟು ಅಷ್ಟಮಾತ್ರಕ್ಕೆ ಮಹಿಮೆ ಎಂಬುದಾಗಿ ಮಹಿಮಾ ಪ್ರಭಾವ ಮಹಿಮೆ ಪ್ರಭಾವ ಎಂಬುದಾಗಿ ಇಂಗ್ಲಿಷ್ ಬೈಬಲ್ಲಲ್ಲೂ ಕೂಡ ಇಲ್ಲಾಗೆ ಒಂದು ಗ್ಲೋರಿ ಅಂಡ್ ಹಾನರ್ ಆಂಗ್ಲ ಭಾಷೆಯಲ್ಲಿ ಕೂಡ ಅದೇ ರೀತಿಯಾಗಿದೆ ಮಹಿಮೆ ಪ್ರಭಾವ ಎಂಬುದಾಗಿ ಇದು ಕಿರೀಟಮಗಾ ಇಚ್ಚಿನಡಂತ ಇದನ್ನು ಕಿರೀಟವಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಎನ್ನ ಕಿರೀಟಲು ಉನ್ನಾಯ ಮನಕಿ ನಮಗೆ ಎಷ್ಟು ಕಿರೀಟಗಳಿವೆ ಕೀರ್ತನಲ್ಲ ಇದು ಕಿರೀಟಲು ಉನ್ನಾಯ ಕೀರ್ತನೆಗಳಲ್ಲಿ ಐದು ಕಿರೀಟಗಳಿವೆ ದಾಂಟ್ಲೋ ಒಕ ಕಿರೀಟಮ ಎಂಚಿ ಅದರಲ್ಲಿ ಒಂದು ಕಿರೀಟವ ಯಾವುದು ಮಹಿಮಾ ಪ್ರಭಾವ ಮಹಿಮೆ ಪ್ರಭಾವ ಇದು ವಿವಿಎಸ್ ಕಿರೀಟಂ ಕಾದು ಉದಯ ಮುಂಡ ಸಾಯಂಕಾಲಂ ಬಯದಿ ಇದು ವಿವಿಎಸ್ ಕಿರೀಟ ಅಲ್ಲ ಬೆಳಗ್ಗೆ ಇದ್ದು ಸಾಯಂಕಾಲ ತನಕ ಹೋಗುವಂತದಲ್ಲ ಭೌತಿಕಮೇ ನಾ ಕಾಯತಂ ಕಿರೀಟಂ ಕೊರಕು ಮನ ಪಿಲ್ಲರು ಪೋಟ್ಲಾಡ್ತಂಟ ನಾ ಕಿರೀಟಂ ನಾ ಕಿರೀಟಂ ನಾ ಕಿರೀಟಂ ಭೌತಿಕವಾಗಿ ಸಿಗುವಂತ ಕಿರೀಟಕ್ಕೋಸ್ಕರ ಮಕ್ಕಳು ಹೋರಾಡ್ತಾ ನನ್ನದು 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 ಎಂಬುದಾಗಿ ಮನ ಸುವಾರ್ಥ ಪ್ರಶಸ್ತಿ ತೆಗೆದುಕೊಂಡು ಕಿರೀಟಂ ಲೇಕಪೋತೆ ವಾಳಂತ ತಲೆ ತೀಸಿಸಿನಟ್ಲು ಫೀಲ್ ಐಪೋತಾರೆ ಸುವಾರ್ಥ ಪ್ರಶಸ್ತಿ ತೆಗೆದುಕೊಂಡು ಹೋದಾಗ ಅವರಿಗೆ ಕಿರೀಟವಿಲ್ಲದಿದ್ದ ತಲೆ ತೆಗೆದು ಹಾಗೆ ಅವರಿಗೆ ಅನಿಸುತ್ತದೆ ಭೌತಿಕಮೇನ ಕಿರೀಟಂಕೆ ಅಂತ ಸಂತೋಷ ಉಂಟೆ ಭೌತಿಕವಾದಂತ ಕಿರೀಟಕ್ಕೆ ಅಷ್ಟು ಸಂತೋಷವಿರುವುದಾದರೆ ಮಹಿಮಾ ಪ್ರಭಾವಂತೂ ಆಯ್ನ ಮನಲ್ಲಿ ಕಿರೀಟಂ ದಾರಲಗಾ ಜೇಸಾಡು ಮಹಿಮೆ ಪ್ರಭಾವದಿಂದ ಆತನ ಕಿರೀಟದಂತ ನಮಗೆ ದಯಪಾಲಿಸಿದ್ದಾನೆ ನಾನು ಒಕ್ಕ ವಿಷಯ ಜಪನಾಮಿಕು ನಾನು ನಿಮಗೆ ಒಂದು ವಿಷಯ ಹೇಳಲ್ಲ ಇಟ್ಸ್ ವೆರಿ ಟ್ರೂ ಅಂಡ್ ರಿಯಲ್ ಇದು ನಿಜವಾಗಿ ಸತ್ಯವಾಗಿದೆ ದೇವದೂತಲು ಕಿರೀಟಲ್ಲೇವು ದೇವದೂತರಿಗೆ ಕಿರೀಟಗಳಿಲ್ಲ ಕಿರೀಟಲು ದೇವುಡಿಕಿ ದೇವನ ಯೊಕ್ಕ ರಕ್ತಂ ದ್ವಾರ ಕಡಗಬಡ್ನ ಮನಕು ಕಿರೀಟವಿರುವಂತ ದೇವರಿಗೆ ದೇವರ ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ ತೊಳೆಯಲ್ಪಟ್ಟಂತ ನಮಗೆ ಇಪ್ಪುಡು ಮನಮು ದೇವದೂತಲ ಕಂಟೆ ಎಕ್ಕುವ ಕಾದಾ ಈಗ ನಾವು ದೇವದೂತರಿಗಿಂತ ಹೆಚ್ಚು ಅಲ್ಲವು ದೇವನ ಕಂಟೆ ತಕ್ಕುವ ದೇವರಿಗಿಂತ ಕಡಿಮೆ ದೇವದೂತಲ ಕಂಟೆ ಎಕ್ಕುವ ದೇವದೂತರಿಗಿಂತ ಹೆಚ್ಚು ಅಂತೆ ಮನ ಮಧ್ಯಲೋ ಉನ್ನಾವು ಅಂದ್ರೆ ನಾವು ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದೇವೆ ಅದಕ್ಕೆ ಇಪ್ಪುಡು ಮನ ಕಿರೀಟಧಾರಲಂ ಎಂ ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಕಿರೀಟಧಾರಿಗಳಾಗಿದ್ದೇವೆ ಈಗ ಅದಕ್ಕೆ ಒಂದು ಪಾಠ ಇದೆ ಮಹಿಮರಾಜ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಮಕುಟಧಾರಲೈ ಮಕುಟಮು ಅಂತ ಅರ್ಧಮ ಎಂಚಿ ಅದಕ್ಕಾಗಿ ಮಹಿಮಧಾರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಮಕುಟವಧಾರರಾಗಿ ಎಂಬುದಾಗಿ ಮಕುಟ ಅಂದ್ರೆ ಏನು ಕಿರೀಟಮು ಕಿರೀಟವು ಕನಕ ಮನ ಮಹಿಮನೇ ಕಿರೀಟಮಗಾ ಧರಿಸಿದ ಆದ್ದರಿಂದ ಮಹಿಮೆಯನ್ನೇ ನಾವು ಕಿರೀಟವಾಗಿ ಧರಿಸಿದ್ದೇವೆ ಇದು ಪ್ರಭು ಮನಕ್ಕೆ ಅನುಗ್ರಹಿಸಿದೆ ಇದು ಕರ್ತ ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿದಂತದ್ದು ಕಿರೀಟಮ ಅಂದ್ರೆ ದಾರಿ ಮುಡಬೇಕಂದ್ರೆ ಕಿರೀಟವನ್ನು ದಾರಿಯಲ್ಲಿ ಹೋಗುವಂತಾರೆ ಎಲ್ಲರಿಗೂ ಕೊಡುವುದಿಲ್ಲ ಮಿಸ್ ಯೂನಿವರ್ಸಿ ಕಿರೀಟಂ ಬೆಡ್ತದೆ ಪೈನ್ ಸಾರ್ ಮಿಸ್ ಯೂನಿವರ್ಸ್ ಮಿಸ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ಯೂನಿವರ್ಸಿ ಯೂನಿವರ್ಸಿಟಿ ಗಾದು ಮಿಸ್ ಯೂನಿವರ್ಸ್ ವಿಶ್ವಸುಂದರಿ ವಿಶ್ವಸುಂದರಿಗೆ ಕಿರೀಟವನ್ನು ಕೊಡ್ತಾರೆ ಹುಬ್ಳಿಯೊಳಗೆ ಸಾಲ ಡೆವಲಪ್ ಆಯ್ತು ಹುಬ್ಳಿಯವರು ಭಾಳ ಡೆವಲಪ್ ಆಗಿದ್ದಾರೆ ಪೈನ್ ಸಂವತ್ಸರಂ ವಿಶ್ವಸುಂದರಿ ಅವರು ಅಂತ ಮಿಸ್ ಯೂನಿವರ್ಸ್ ಅವರು ಈ ಸಂವತ್ಸರಮು ಮಿಸ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ಮಿಸ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ಆಮೇಲೆ ಕಿರೀಟಂ ಬೆಡ್ತದೆ ಕಳೆದ ವರ್ಷ ವಿಶ್ವಸುಂದರಿ ಯಾರಾಗಿರುತ್ತಾರೋ ಈ ವರ್ಷದ ವಿಶ್ವಸುಂದರಿಗೆ ಅವರು ಕಿರೀಟವನ್ನು ಇಡುತ್ತಾರೆ ಅದು ಮಾಮೂಲು ಬಂಗಾರ ಹಿಂಗಾರ ಕಿರೀಟಂಗ ಅದು ಅದು ಸಾಮಾನ್ಯ ಬಂಗಾರದ ಕಿರೀಟವಲ್ಲ ವಜ್ರಾಲತೋ ಪೊದಗಿಸಬಣ್ಣತ್ತೆ ಅಲ್ಲಟಿ ದವಳ ವಜ್ರಗಳಿಂದ ಹೊಲಿಸಲ್ಪಟ್ಟಂತ ಬಿಳಿ ದವಳ ಬರ್ಣದ್ದು ಇರುತ್ತದೆ ಎಂತ ಅಂದಂಗ ಉಂಟದೋ ಎಷ್ಟೊಂದು ಸೌಂದರ್ಯವಾಗಿರ್ತದೋ ಅಂದ್ರೆ ಕಾವಲ್ ಅನ್ಕೊಂಡಾರು ಎಲ್ಲರೂ ಬೇಕೆಂಬ ಅಂದ್ಕೊಳ್ತಾರೆ 100 ಮಂದಿ ಫೈನಲಿಸ್ಟ್ ಹೇಳ್ಯಾರು 100 ಜನರು ಹಂತಕ್ಕೆ ಕೊನೆ ಹಂತಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ ಒಕ್ಕಳಿಗೆ ವಚ್ಚಿಂದಿ ಒಬ್ಬರಿಗೆ ಬಂದಿತ್ತು ಕಿರೀಟಮ್ ತಕ್ಕ ಮಂದಿಗೆ ವಸ್ತುಂದಿ ಕಿರೀಟ ಬಹಳ ಕಡಿಮೆ ಜನರಿಗೆ ಬರ್ತದೆ ಅದಾಗೆ ಒಲಿಂಪಿಕ್ಸ್ ಕೇಳಿನ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಒಲಿಂಪಿಕ್ಸ್ ಹೋದರೆ ಒಳಕ್ಕೆ ಎವರೈತೆ ಪ್ರೈಸ್ ಕೊಟ್ಟಿನಾರೋ ಒಳಕ್ಕೆ ವಸ್ತದೆ ಯಾರು ಬಹುಮಾನ ಗೆಲ್ತಾರೆ ಅವರಿಗೆ ಮಾತ್ರ ಬರ್ತದೆ ಒಲಿಂಪಿಕ್ಸ್ ಕೇಳ್ತಾನ ಪಾಸ್ ದಿಸ್ಕೊಂಡು ಟಿಕೆಟ್ ದಿಸ್ಕೊ ಜಪಾನ್ ಲಿಗಿತ್ತೆ ರಾದ ಕಿರೀಟಮ್ ಒಲಿಂಪಿಕ್ಸ್ ಹೋಗ್ತಿದ್ದ ಅಂತ ಪಾಸ್ ಟಿಕೆಟ್ ತೆಗೆದುಕೊಂಡು ಜಪಾನ್ ಅಲ್ಲಿ ಇಳಿದ್ರಕ್ಕೆ ಬರೋದಿಲ್ಲ ಕಿರೀಟವು ದಾಂಟ್ಲೋ ಮನ ಗೆಲುಪೊಂದೇನೆ ಕಿರೀಟಂ ಆದ್ರೆ ನಾವು ಗೆದ್ದರೆ ಮಾತ್ರ ಕಿರೀಟವು ಅದಕ್ಕೆ ಪೌಲನ ನಾ ಕೊರಕು ನೀತಿ ಕಿರೀಟಂ ಅನ್ಸಬೇಡಿ ಅದಕ್ಕಾಗಿ ಪೌಲನ್ ಹೇಳ್ತಾನೆ ನನಗೋಸ್ಕರ ನೀತಿ ಕಿರೀಟ ಹೇಳ್ಪಟ್ಟಿದೆ ಎಂಬುದಾಗಿ ಅಂದರ್ ಕಿರೀಟ ಪರವು ಪಂದ್ಯ ಗೆಲುಪೊಂದಿನ ವಾರಿ ಕಿರೀಟಂ ಎಲ್ಲರಿಗೆ ಕಿರೀಟ ಬರುವುದಿಲ್ಲ ಆದ್ರೆ ಪಂದ್ಯದ ಹೋರಾಟದಲ್ಲಿ ಗೆದ್ದವರಿಗೆ ಮಾತ್ರ ಬರುತ್ತದೆ ಪ್ರಭು ಮನಕ್ಕೆ ಘನತನೆ ಕಿರೀಟಮಿಸ್ತಾಡು ಕರ್ತ ನಮಗೆ ಘನತೆ ಎಂಬ ಕಿರೀಟವನ್ನು ಕೊಡುತ್ತಾನೆ ಇದು ಉಂಗರ ಮಂದಿ ಜಬ್ಬಳ್ಳೇದು ಇದು ಉಂಗರ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿಲ್ಲ ನೆಕ್ಲೆಸ್ ಅಂತ ಜಬ್ಬಳ್ಳೇದು ನೆಕ್ಲೆಸ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿಲ್ಲ ಕಾಳು ಕೇಸ್ಕುರಿಯದ ಜಬ್ಬಳ್ಳೇದು ಇಲ್ಲದ್ರೆ ಕಾಲಿಗೆ ಹಾಕುವುದಂತ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿಲ್ಲ ಬ್ರಾಸ್ಲೆಟ್ ಅಂತ ಜಬ್ಬಳ್ಳೇದು ಇಲ್ಲದ್ರೆ ಬ್ರಾಸ್ಲೆಟ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿಲ್ಲ ಇವನ್ನೀ ಈಗ ನಾಪನ್ ಚೇಸ್ತಾಯಿ ಇವೆಲ್ಲವೂ ಏನೇನು ನೆನಪಿಗೆ ತರ್ತವೆ ಇವನ್ನ ಮನಂ ಕಪ್ಕೋಟಾನಿಕ ಮೂಸ್ಕೋಟಾನಿಕ ಅವಕಾಶ ಉಂಟದೆ ನಾವು ಬಟ್ಟೆಯನ್ನು ನಮ್ಮನ್ನು ಮುಚ್ಚಿಕೊಳ್ಳಿಕ್ಕೆ ಅವಕಾಶ ಇರುತ್ತದೆ ಅಂತೇ ಯೂಶುವಲ್ ಗೆ ಇಸ್ಕೊನೆ ವಾಳ ಅಲಗ ಇಸ್ಕೋರ್ ಅನ್ಕೊಂಡೆ ಎಂದಕಂತೆ ಅದು ಇಸ್ಕೊನೆ ಉದ್ದೇಶವೇ ಅದಿ ಅಂದ್ರೆ ಹೆಚ್ಚಾಗಿ ಹಾಕೊಳ್ಳ ಆ ರೀತಿ ಹಾಕೋದಿಲ್ಲ ಹಾಕೊಳ್ಳೋ ಅಂತ ಉದ್ದೇಶವೇ ಅದು ಅದು ಏಸ್ಕೋಡು ದ್ವಾರಾ ಮನ ಬೇರೆ ಒಳಗೆ ಕನ್ಪಿಸ್ತಾನೆ ನಾವು ಬ್ರಾಸ್ಲೆಟ್ ಇಂದ ಚೂಸ್ಕೋ ಅನಿ ಅದನ್ನು ಹಾಕೋದ್ರ ಮೂಲಕವಾಗಿ ನಾವು ಬೇರೆಯವರಿಗೆ ತೋರಿಸ್ತೇವೆ ನನಗೆ ಬ್ರಾಸ್ಲೆಟ್ ಇದೆ ನೋಡೋ ಎಂಬುದಾಗಿ ಆಪಲ್ ವಾಚ್ ಇಸ್ಕೊಂಡು ಇವರನ್ನ ಫುಲ್ ಕನ್ಪಿಸ್ಕೊಂಡು ಬೆಟ್ಕೊಂತಾರ ಆಪಲ್ ವಾಚ್ ಹಾಕೊಂಡು ಯಾರು ಕಾಣದೇ ಈ ರೀತಿ ಮುಚ್ಕೊಳ್ತಾರ ಇಲ್ಲಿ ಕರೆಕ್ಟ್ ಆಪಲ್ ವಾಚ್ ಕನ್ಪಡಿಟ್ಟು ದೀಸಿಂಟರ್ ಸರಿಯಾಗಿ ಆಪಲ್ ವಾಚ್ ಕಂಡ್ರೆ ಹಾಗೆ ತದಿರ್ತಾರೆ ಇಟ್ಲೇ ಸೇ ಬಿಡ್ತಾರೆ ಇಟ್ಲು ಬೆಟರು ಇದೇ ರೀತಿ ಕೇಳಿರ್ತಾರೆ ಹೀಗೆ ಇಡುವುದಿಲ್ಲ ಮೇಡ ಚೂಸಿಂಟರ್ ಸ್ಪೀಕರ್ ನೀವು ಆಳ್ನ ಹೇಳಿ ನೀವು ಸಂದೇಶಕರ ವಿಶೇಷಕರು ನೋಡ್ತಿರ್ದಿ ಅಲಾಗೆ ಉಂಗುರಂ ಬೆಟ್ಕೊಂಡ ಕೂಡ ಈ ಚೇತಿ ಉಂಗುರಂ ಬೆಟ್ಕೊಂಡು ಇಟ್ಲೇ ಬೆಡ್ತಾರೆ
కానీ ఇట్లు పెట్టరు. అదే రీతి ఉంగరం ఇడు ఇట్టుకోలేదు అదే హింగ్ ఇడతారు అదే హీకి ఇడుదిల్ల. ఇక్కడ చైన్ వేసుకున్నా కూడా కనపడేటట్లు ఒక గుండె తీసేసి పెట్టింటారు కానీ చైన్ హాకికొండ కూడా గుండె ఎంత తెగదు కానీ హాకి ఇడతారు. ఆదరే వేర్ పీపుల్ ఆఫ్ ఫ్రీ ఎగ్జిబిషన్ నా జనరు హేకెందరే ఎలా బహిరంగ చెన్నాగి తోరుసాగి ఇర్తేవి. కిరీటం అనేది ఎలాగుంటదంటే కిరీటం అనేది హేకిర్తది అందరే నువ్వు ఎంత కప్పుకున్నా కప్పుకున్న కప్పబడకుండా తల మీద అందరికి కనపడేటట్లుగా హాకికొండ అది ముచ్చలు పేకందు నోడిదరు కూడా ముచ్చువలు పడు లేదు ఎల్లరికని కానిగొత్తది. ఔటో సమయంలో 2:30 చెప్పబడింది నన్ను గణపరచు వారిని నేను గణపరిచేది. మొదల సమయంలో 2:30 బరలు పట్టితే నన్ను గణపరిచేవను నన్ను గణపరిచితే ఎంబదాగి. కనుక ప్రభువు మనకి ఇచ్చే మహిమతో పాటు ఘనత కూడా ఉంది. కర్తనమై కూడా అంత మహిమ ఎందుకే ఘనత కూడా ఇది. 5వది ఆఖరిది. 5వది కొనేయదు. సామ్ 45:3. 45వ కీర్తన 3వ వచనం. 45వ కీర్తన 3వ వచనం. 45వ కీర్తన 3వ వచనం. సామ్ 45:3. 45వ కీర్తన 3వ వచనం. సూర్యుడా నీ కత్తిమలను కట్టుకొనము నీ మహిమను తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనము. సూర్యనే మహిమ ప్రభావాలను ధరించుకొండు సొంటకి పట్టద కత్తి ఎన్ను కట్టుకో. ఇంగ్లీష్ లో చెప్పబడింది గ్లోరీ అండ్ మ్యాజెస్టీ. ఇంగ్లీష్ లో చెప్పబడింది మహిమ ప్రభావాలు. ఆయన ప్రభావం ఉంది. అతని ప్రభావం ఇదే. సో గ్లోరీ ఈజ్ ఆల్వేస్ బ్లెండెడ్ విత్ మ్యాజెస్టీ. మహిమ ఎప్పుడు ప్రభావంతో ముడిపడి ఉంది. మహిమ ఆవుగలు కూడా ప్రభావం గంట మడలు పట్టింది. అందరిని మ్యాజెస్టీ అని మనము ఎలాంటి ప్రభావం దాగి హెడుదిల్ల. గొప్ప రాసులు మాత్రమే మ్యాజెస్టీ అంటారు. దొడ్డ అరసరులు మాత్రం ప్రభావం దాగి హెడతారు. యువర్ మ్యాజెస్టీ ప్రభు ఏం దాగి హెడతారు. అప్పుడు వారు తల వంచి గొప్ప రాసులను మాత్రమే గౌరవిస్తారు. అవగా వారు తలే బాగిసి దొడ్డ అరసరులను మాత్రం గౌరవిస్తారు. ప్రభు అలాంటి ప్రభావం మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. నమ్మ కర్త అంత ప్రభావం కొడబెక్క మనం ప్రభావం కోల్పోయిన వారము. నా ప్రభావాన్ని కలుపుకున్నంత వారు ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇవన్నీ మనకు ఉచితంగా దయచేయడానికి మహిమా స్వరూపైన యేసుని భూమి మీదకి పంపించినాడు. దేవుడు నమ్మకి ఎల్లవని రీతి ఉచితంగా ఎల్లవని కొడుకు కోసం మహిమ ప్రవర్తన కర్తన యేసుక్రీస్తును ఇలోకి కలిసిదను. రోమపత్రికలో చెప్పబడిన అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయేరి. రోమపత్రికలు బరలు పట్టింది ఎల్లరూ పాపం ఆడి దేవుని మహిమను హొందలారదే హోదరు. వి హావ్ కమ్ షార్ట్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్. నా దేవుర శిక్ష ప్రవాద కలిగి బందేవు. అంటే మనం ఎంత ప్రయత్నం చేసినా ఏ మహిమ తీసుకురావాలని కోరినా 35 మార్కుల కంటే తక్కువ వచ్చినట్లు. నా ఎస్ట్ ప్రయత్నం ఆడి మహిమ ప్రభావం తరదే హోదరు అందరే 35 అంకాలు మాత్రం ఉంది. హాగే 35 మార్కులు వస్తే పాస్ అంటే 35 అంకాలు బందరే నా ఉత్తీర్ణరాదరే. 34 వచ్చినా కూడా ఫెయిలే. 34 బందరు కూడా అనుత్తీర్ణరే. 0.4 వచ్చినా కూడా ఫెయిలే. 0.4 బందరు కూడా నా అనుత్తీర్ణరే. నాకు ఒక్క మార్కులో పోయింది అంటారు. నాకు 100 మార్కులు హోగి దాగిడతారే. కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ ఎప్పుడైనా కలుస్తుంటాయి ఆనస్తులు ప్రార్థన చేయమని వస్తుంటారు. కిలమంది సోదర సోదరుని భేటీ అయ్యాదాగా వారు ప్రార్థన మాట్లాడే దాకా బరుతారే. బ్రదర్ ప్రార్థన చేయండి సోదరుని ప్రార్థన మాట్రి. టీచర్ ఉద్యోగం ఒక్క మార్కులో పోయింది. శిక్షకర ఉద్యోగం ఒందే అంకదల్లి హోగిది. పోలీస్ ఉద్యోగం ఒక్క మార్కులో పోయింది. పోలీస్ ఉద్యోగం ఒందే అంకదల్లి హోగిది. ఎందుకు ఒక్క మార్కులో పోయిందని చెప్తారు? ఏకే ఒందే అంకదల్లి హోగిది ఏమి దాగిడతారే. సింపతినా అంటే సింపతియా? ఒక్క మార్కులో పోయినా 10 మార్కుల్లో పోయినా పోయింది. ఒందు అంకదల్లి హోదరు 10 అంకదల్లి హోదరు హోదాగి. ఇట్స్ గాన్ మీన్స్ గాన్. ఇది హోతే హోయ్ తందరే హోయ్. టీచర్ ఉద్యోగం రాలేదు బ్రదర్ ప్రార్థన చేయండి అంటే అయిపోద్ది. అటుకి సోదరు ఉద్యోగం బరిలా అదికోసం ప్రార్థన మాడడం దాగిడతారు ముగీతు. మా వాడు ఒక్క మార్కులో పోయాడు కదా. నమ్మ హోడుగా 100 అంకదల్లి హోగిద్దనే సోదరుని. ఒక్క మార్కులో పోయినా 10 మార్కులు పోయినట్టే. 100 అంకదల్లి హోదరు కూడా 10 అంకదల్లి హోదరు కూడా హోదా హాగే. ఒకే సబ్జెక్ట్ పోయాడు కదా. ఒందే విషయంలో హోగిద్దానికి ఒక్క సబ్జెక్ట్ లో పోయినా అన్ని ఆల్ సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఒకటే. ఒందే విషయంలో అనుతిరణాదరు ఎలా విషయంలో అనుతిరణాదరు ఒందే. దేర్ ఇస్ నో సింపతి. అదికి యావ సింపతి ఇల్ల. మనం కూడా అలాగే అనుకుంటాం నేను అన్ని బాగున్నాయి ఇది ఒక్కటే పొరపాటు చేసి నా వెళ్ళా అదే అదే రీతి అనుకుంటే ఎలా వచ్చేలాగి ఇది ఒందే తప్ప. 35 మార్కులకి రాలేదు. 35 అంకలకి బర్లేదు. కనుక ప్రతి మానవుడు దేవుని మహిమకు తక్కువ వచ్చినాడు. అదే ప్రతి మానవుడు దేవుని ప్రభుకి కడిమే బందిద్దానే. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇక దేవుడు ఏం మాట్లాడిందరే ఈ 35 వచ్చిన 35 రావాలి కదా పాస్ చేయాలి కదా. 34 అంక బంధవునికి 35 అంకలు కొట్టు అని ఉత్తీర్ణానికి మాడబెక్కల. ఇంకా సెకండ్ టైం ఇచ్చినా కూడా రాయలేడు పాస్ కాలేడు. ఫస్ట్ టైం అన్ని రావడమే ఎక్కువ. ఎన్నో ఎరండేసారి అవునికి అవకాశం కొట్టరాదు బర్లి కాగుదిలా అతను ఉత్తీర్ణ ఆగుదా మొదలకి బంధు ఇష్ట బరుగుదే హెచ్చాగిది. కొంతమంది టీచర్లు స్టూడెంట్ అలాగే పాస్ చేస్తుంటారు. కెలవు శిక్షకులు ఈ రీతి విద్యార్థులు అదే రీతి ఎవరన్నా ముందుకు తగులుతారు. ఏం సార్ అంత లిబరల్ గా వేసినారు మార్కులు అంటే. ఏం సార్ ఆ రీతి నీ అంకలను హాకిద్దరం కేళదాకా. మార్కులు 3 రకాలుగా వేస్తారు ఎవరికి చెప్పొద్దండి. మార్కులు 3 విధంగా హేళతారు యారు హేళబెడ్రి. మార్కులు వేస్తారు అంకలు నాకుతారే. కొంతమంది తెచ్చుకుంటారు. కిలో జనరు తందుకొడతారే. కొంతమంది పోస్తారు. కిలో జనరు అదని సురితారే. మీరు వేస్తారా తెచ్చుకుంటారా పోస్తారా? హాకుతీరా తందుకొడతీరా సురితీరా?
రోడ్ పోసినారు అనుకో పాస్ అయిపోయింటారు. కెల జనగా అదన్న సిరిదాదరే పాస్ అవుతారే. ఏం సార్ అన్ని మార్కులు వేసినారు అంటే. ఏం సార్ అష్ట అంకడ హాకిద్దరందరే. వాడు ఫెయిల్ అయితే మళ్ళీ మన పాలిటీ వస్తాడు సార్. అవును అనుతున్నది మత్తే నమ్మేయాదు నమ్మ మేలే బరుతుంది. ఇదే సరిపోతే పోతే పీడ వెరగడైపోద్ది. ఇది సమయంలో హోదరా అవును. పీడ వెరగడైతుంది అని రాదా తెలుగులో. ఓకే అవును పీడ తొలగుతుంది. అయితే దేవుడు ప్రేమ చేత మనల్ని ప్రేమించినాడు. అదే దేవుడు ప్రీతిందా మనం ప్రీతిస్తాను. మనం ఎంత తక్కువ వచ్చినా కూడా నా ఎస్టు కడిమె బందరు కూడా ఇప్పుడు ఆయన గ్రేస్ కృప చూపించిన ఇక అతను తన కృపను తెరుస్తుంది. అందుకే ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే కొన్ని ప్రభుత్వాలు ఒక మార్కులో ఫెయిల్ అయిన వాళ్ళకి గ్రేస్ మార్క్ అని ఒక మార్క్ కలిపేవాళ్ళు. ఇది కింద ముంచితాగి కెలవు సర్కారాలు ఏం మాడుతుందాం అంటే ఒందే అంకదల్లి అనుతీర్ణ ఆధారే ఒందు అంకం అనుకుంటారు ఉత్తీర్ణమాగి మాడుతున్నారు. ఇప్పుడు లేదు అది. ఇక అది ఇల్ల ఇప్పుడు కొత్తది వచ్చింది. ఇది హస్దాగి ఇన్నందు బందిదే కరోనా కనుక రాసిన వాళ్ళంతా పాస్. కరోనాదల్లి బరదవారు ఎల్లరూ కూడా పాసే. కొంతమంది వచ్చి చెప్తుంటారు బ్రదర్ థ్యాంక్స్ మీటింగ్ పెడుతున్నాం మా ఇంట్లో నా మీరు రావాలి బ్రదర్ అని. కెలవ జనాలు మంది హెడతారు సోదరి మా మనల్ని కృతజ్ఞత కూటమి ఇడుతా అయితే నువ్వు బరవేకంబదాగి. మా వాడు పాస్ అయ్యాడు బ్రదర్ ఇంటర్మీడియట్. నా హుడుగాను ఇంటర్మీడియట్ పాస్ అయ్యిద్దాం బదాగి. మా అమ్మాయి పాస్ అయింది బ్రదర్. నన్న మగడు ఉత్తీర్ణ ఆగిద్దాం దాగి. నాకు కూడా తెలుసు కదా టీచరు. నన్ను శిక్షకరాలవు. నేను అడిగితే ఎట్లా పాస్ అయ్యారు కరోనా పాసా. నన్ను కేరతనే హేగే పాస్ అయితే కరోనా పాస్ అయ్యదాగి. ఇక మీకేడు తెలుసు బ్రదర్. ఏ సోదరి నిమికే గొత్తు. ప్రపంచంకే తెలుసు కరోనా పాస్ అని నాకు తెలిసి. కరోనా ప్రపంచకెళ్ళే గొత్తు కరోనా పాస్ అని నన్ను గొత్తగిరి ఇరవదలవా. కొంతమంది ఫెయిల్ అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి 4-5 ఏళ్ళు అయిన వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. కెలవ జనరు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి అందరే 4-5 వర్షాల హింద ఫెయిల్ అవుతున్నారు ఇక బాధపడుతున్నారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చి అన్నారు. అవరు నన్ను హత్తరికి బంద్ హెడిద్దారు. బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్. సోదరిని ప్రార్థిసిరి ఈ కరోనా పీరియడ్ లో నేను ఇంటర్మీడియట్ చదివింటే బాగుండేది. ఈ కరోనా పీరియడ్ లో ఇంటర్మీడియట్ ఓదిద్దరు చెన్నాగిరుతిత్తు. ఈ కరోనా పీరియడ్ లో నన్ను 10వ తరగతి చదివింటే బాగుండేది బ్రదర్. కరోనా పీరియడ్ లో 7వ తరగతి ఓదిద్దరు చెన్నాగిరుతిత్తు. పరీక్ష రాసిన వాళ్ళంతా పాస్ అయ్యే బ్రదర్. పరీక్ష బరదవరు ఎల్లరూ కూడా ఉత్తీర్ణ. మేము ఇంత ముందు చాలా కష్టపడ్డాం బ్రదర్. నా ఇదికింద మించి బాగా కష్టపడ్డావు సోదరు. ఫెయిల్ అయిపోయాం బ్రదర్. అది అనుతున్నారాదేవు. ఇప్పుడు నాకంటే డల్ లోడ్ పాస్ అయ్యాడు బ్రదర్. ఇక నలికింద డల్ ఆగిరువంతరం పాస్ అయ్యిద్దానే. అంటే కొంతమంది పాస్ కావడానికి కరోనా రావాలని కోరుకునే వాళ్ళు కూడా జనరు పాస్ అగలికి కరోనా పెరగబెక్కదా ఆశపడతారే. చూడు లోకం ఎలాగుందో. నోడి లోకం హేగిదియో. ఎవరు వాళ్ళు స్వార్థంతో ఆలోచిస్తారు. ఎవరు తమ స్వార్థం ఆలోచన మాడతారే. మనమందరము దేవుని మహిమకి తక్కువ వచ్చినప్పుడు వెళ్ళరు దేవుని మహిమకి కడిమె బందాగా. ఇప్పుడు దేవుడు గ్రేస్ మార్కులు కలపాలా. ఇక దేవుడు కృపయ అంకాలను అదికి సరిసబేకు. అందుకే యేసును మన కొరకు పంపించిన. అది కాగా యేసుకర్తను నమ్మకోసం కలిసిదను. హిస్ ఫుల్ ఆఫ్ గ్రేస్. ఇతను సంపూర్ణ కృపలో నాగంతు ఆగిదాని. పరిపూర్ణమైన కృప గలవాడు. అతను పరిపూర్ణవాద కృపలో అతను. ఆ కృపను బట్టి ఇప్పుడు మన రక్షణలోనికి వచ్చిన. ఆ కృపయ మూలకవాగి ఇక నా రక్షణలోకి బందిద్దేవి. అంటే మనం పాస్ అయ్యాము అని అర్థం. అందరే నా ఉత్తీర్ణరాగిద్దేవం దాగి అర్థం. రక్షణ పొందాము అని అర్థం. దేవుని కుమారులు కుమార్తెలు అయ్యాము అని అందరూ దేవుని మగను మగలు ఆగిద్దాము. దేవుని నివాసస్థలంగా చేయబడ్డాము. దేవుని నివాసస్థానవాగి మొదలు పట్టి దాగి అర్థం. మనం పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాము అని అర్థం. నా పరలోక రాజ్యం కోసం ఎదురు నడుతుందేమో దాగి అర్థం. వాట్ ఎ గ్రేస్ ఇట్ ఈస్. దొడ్డ కృప. ఈ కృప అనేది తెలియాలంటే గ్రేస్ మార్క్ కలిపి పాస్ అయినా అడిగితే మాత్రమే తెలుస్తుంది. ఫెయిల్ అయిన వానికి తెలియదు. ఈ కృప ఎంబదాగి అదే కృతి హేళబేకాదరే కృపే మూలక 100 అంకాలను పడదు ఉత్తీర్ణవరకే గొత్తగుతుంది. ఆ గ్రేస్ మార్క్ కలపకపోతే నా జీవితం ఏమైండేదో అనుకుంటా. ఆ కృపే అంకవన్ను సేరిసిన ఆగిద్దరే నన్న జీవనం ఏమైనా ఆగుతుందో. సంవత్సరం వేస్ట్ అయ్యేదే కాదు. ఈ 100 వర్ష హాళగుతుంది. అది మాత్రమల్ల ఎదురుగా అవమానం. ఎల్లర ఎదురుగా అవమానము. తర్వాత ఇంకా పోటీ పెరుగుతుంది. ఇంకా ముందే అది పై పోటీ హెచ్చాగుతుంది. ఏమైంటుందో నేను ఊహించుకోలేను. నేను ఆగుతుంది నన్ను అది ఊహించడానికి ఆగుతుంది. అయితే గ్రేస్ మార్క్ కలపడం ద్వారా ముందు కృపే అంకవన్ను అదనకి సేరిస్తున్న మూలకవాగి నేను పాస్ అయ్యానని చెప్పగలుగుతున్నారు. నన్ను ఉత్తీర్ణ ఆగిద్దాం దాగి హేళబల్ల యేసు ప్రభు సిలువ ద్వారా యేసుకర్త సిలువే మూలకవాగి మనము ఆ కృపను పొంది రక్షణ పొందినాము. నా ఆ కృపను పొంది రక్షణ పొందితేవి. ఇప్పుడు మహిమ పొందాము. ఇక నా మహిమే పొందితేవి. ఇప్పుడు మహిమా రాజ్యంలో ఉండబోతున్నాము. ఇక మహిమే రాజ్యదల్లి ఎల్లికితేవి. ఒకదినాన ప్రభు రాబోతున్నాడు. ఒకదిన కర్తను బరిలిద్దానే. భౌతికమైన నివాసాలన్నీ మనం విడిచిపెడతాం. ఈ భౌతికమంత నివాస స్థానాలు ఎల్ల ఉన్నా విడిచిపెడతేవి. అక్షయమైన నివాస స్థలానికి పోతాం. అక్షయవాగినంత ఆ నివాస స్థానానికి నా హోగుతేవి. బైబిల్లో రాయబడింది ప్రకటన గ్రంథం 21 బిహోల్డ్ ద టబర్నకిల్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ మెన్. దేవుని నివాస స్థలము మానవులతో కూడా ఉన్నది. ప్రకటన గ్రంథాలు బరలు పడితే దేవుని నివాస స్థానం మానవులందుకు ఇది ఎంబదాగి. ఆ ప్రభుతో పాటు మనం సదాకాలం ఉంటా. ఆ కర్త నువ్వు సదాకాలం విరుతేవి. ఆయనే దేవాలయం. ఆ తరణంకి దేవాలయం. ఆ దేవాలయంలో గొర్రెపిల్లనే మనం చూస్తూ ఉంటాం. దేవాలయ
ಕುರಿಮರಿಯನ್ನು ನೋಡ್ತೇವೆ. ಇಲ್ಲಾಂಡಿ ಲೈಟ್ ಫ್ಯಾನ್ಲ್ ಅಕ್ಕಡ ಅವಸರ ಇಂತ ಲೈಟ್ ಫ್ಯಾನ್ ಅಲ್ಲಿ ಅವಶ್ಯವಿಲ್ಲ. ಆಯ್ನ ಮಹಿಮನ ಚೂಸ್ತಾ, ಆತನ ಮಹಿಮೆಯನ್ನು ನೋಡ್ತೇವೆ, ಪ್ರಭಾವನ್ನು ಚೂಸ್ತಾ, ಆತನ ಪ್ರಭಾವ ನೋಡ್ತೇವೆ, ಗಾಯಾಲು ಚೂಸ್ತೂ, ಆತನ ಗಾಯಗಳು ನೋಡ್ತೇವೆ, ಆಯ್ನ ಗೊಪ್ಪ ಔನ್ನತ್ಯನ ಮನ ಚೂಸ್ತೂ, ಆತನ ದೊಡ್ಡ ಔನ್ನತ್ಯವನ್ನು ನೋಡ್ತೇವೆ, ಆಯ್ನ ಆರಾಧಿಸ್ತೂ, ಆತನನ್ನು ಆರಾಧಿಸ್ತಾ ಇರ್ತೇವೆ, ಆಯ್ನ ಪೋಲಿ ಉಂಚಾ, ಆತನೇ ಉಂಚಾ, ಆತನಿಗೆ ಸದಾಕಾಲ ಇರ್ತೇವೆ, ಆಯ್ನ ಚೂಸ್ತೂನೇ ಉಂಚಾ, ಆತನ ನೋಡ್ತಾನೆ ಇರ್ತೇವೆ, ಆಯ್ನ ವಲ್ಲೇ ಉಂಚಾ, ಆತನ ಹಾಗೆ ನಾವು ಇರುತ್ತೇವೆ. ಇದೇ ದೇವನೇಕ ಕೃಪಾ, ಇದುವೇ ದೇವರ ಕೃಪೆ. ಯೆಹೋವಾನೇ ನಿವಾಸಂಲೇ ಎಂತ ರಮ್ಯಮಲು, ಯೆಹೋವಾನೇ ನಿನ್ನ ನಿವಾಸ ಸ್ಥಾನ ಎಷ್ಟು ರಮ್ಯವಾಗಿದೆ. ಆ ನಿವಾಸಂಲೋ ದೇವರು ಮಹಿಮೆ ನಿಂಚಿದ್ದಾನೆ, ಆ ನಿವಾಸ ಸ್ಥಾನದಲ್ಲಿ ದೇವರ ಮಹಿಮೆ ನಿಂತಿದ್ದಾನೆ. ಮಹಿಮೆ ಐದು ಸ್ನೇಹಿತರು ಮನ ಚೂಚಿನ ಮಹಿಮೆ ಐದು ಸ್ನೇಹಿತರನ್ನು ನೋಡಿದ್ದೇವೆ. ಮೊದಲ ಸ್ನೇಹಿತರೇವರು, ಮೊದಲನೇ ಸ್ನೇಹಿತನ ಯಾರು? ಗ್ರೇಸ್ ಕೃಪಾ ಕೃಪೆಯು. ರೆಂಡವ ಸ್ನೇಹಿತರೇವರು? ಎರಡನೇ ಸ್ನೇಹಿತನ ಯಾರು? ಸ್ಟ್ರೆಂಗ್ತ್ ಬಲಮು ಬಲವು. ಮೂಡೋ ಸ್ನೇಹಿತರೇವರು? ಮೂರನೇ ಸ್ನೇಹಿತನ ಯಾರು? ಸ್ಯಾಲ್ವೇಷನ್ ರಕ್ಷಣ ರಕ್ಷಣೆಯು. ನಾಲ್ಕೋ ಸ್ನೇಹಿತರೇವರು? ನಾಲ್ಕನೇ ಸ್ನೇಹಿತನ ಯಾರು? ಹಾನರ್ ಘನತ ಘನತೆಯು. ಐದೋದು ಆಕರ್ ಸ್ನೇಹಿತರೇವರು? ಐದನೇ ಕೊನೆಯ ಸ್ನೇಹಿತನ ಯಾರು? ಮ್ಯಾಜೆಸ್ಟಿ ಪ್ರಭಾವ ಮ್ಯಾಜೆಸ್ಟಿ ಪ್ರಭಾವವು. ಒಂದಿನ ನಾ ಪ್ರಭಾವಲ ಮನ ಸದಾಕಾಲ ಮಂಚ, ಒಂದು ದಿನ ನಾವು ಪ್ರಭಾವದಲ್ಲಿ ಸದಾಕಾಲ ಇರ್ತೇವೆ. ಯಹೋವಾ ನೀ ನಿವಾಸಂ ಎಂತ ರಮ್ಯಮಲು, ಯಹೋವನೇ ನಿನ್ನ ನಿವಾಸಗಳು ಎಷ್ಟು ರಮ್ಯವಾಗಿವೆ. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ.